mega abhinandanalu. AP Assembly ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాలు కైవసం చేసుకోవడమే కాక కూటమిని భారీ విజయం దిశగా నడిపించారు. దీంతో ఒక్కసారిగా గతంలో లేని చారిత్రాత్మక విజయంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో గేమ్ చేంజర్ కింగ్ మేకర్ అయ్యాడు. దీంతో జనసేనకు వివిధ ప్రాంతాల నుండి అభిమానులే కాక సినీ పరిశ్రమ నుంచి పవన్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కు కంగ్రాట్స్ చెప్తూ పలువురు హీరోలు, డైరెక్టర్స్, నిర్మాణ సంస్థలు, సినీ ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా పవన్ అన్నయ్య తన జీవితంలో మొదటి నుండి అన్ని రకాలుగా అండగా నిలబడుతున్న మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో తమ్ముడి గెలుపుని ఉద్దేశిస్తూ చాలా ఆనందంగా, గర్వంగా, ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తన ట్వీట్లో రాసుకొస్తూ, డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించడానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు, ఈ ఏపీ పాలిటిక్స్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాన్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభినందనలు. నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు చిరంజీవి. మరోవైపు పవన్ కి అభినందనలు తెలుపుతూ మెగా కుటుంబంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తనదైన రీతిలో విషెస్ చెప్తూ ట్వీట్ చేశాడు. నిజానికి అల్లు అర్జున్ ఏపీ ఎన్నికల పోలింగ్ కు ముందు వైఎస్ఆర్సీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లి మద్దతు తెలపడం కాస్త దుమారం రేపింది. జనసేనకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో బన్నీపై కొందరు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనకు పార్టీలతో సంబంధం లేదని, స్నేహం కోసమే వ్యక్తిగతంగా శిల్పా రవికి మద్దతు ఇచ్చానని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు అల్లు అర్జున్ ని విమర్శిస్తూ చేసిన ట్వీట్ వివాదాన్ని మరింత ఎక్కువ చేసింది. ఆ తర్వాత నాగబాబు ఆ ట్వీట్ డిలీట్ చేయడం రోజులు గడవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే అల్లు అర్జున్ తన ట్విట్టర్ అకౌంట్ లో ప్రజలకు సేవ చేసే క్రమంలో కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెప్తూ, అద్భుతమైన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ప్రజలకు సేవ చేసేందుకు మీ అంతులేని కృషి, అంకిత భావం ఎప్పుడూ మా మనసులకు తాకుతుంటుంది. ప్రజలకు సేవ చేసేందుకు కొత్త ప్రయాణం కోసం మీకు బెస్ట్ విషెస్ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇలా సినీ పరిశ్రమ నుండే కాకుండా వైఎస్ జగన్ కూడా కూటమి అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ కి అభినందనలు అంటూ తన ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.